नड्डा जी बोलिए नागे एवड जेबुलाई जेबुला जेबुला इन नड्डा के एवड जेबु की इसक डबूलो इसक पापिंदो इवा मैं धैर्य का चुता इसक मेद आंध्र प्रदेश प्रजल की प्रभुत्व आस्ति नाग वेल कोूपयू राबड़ी इक आये माटाड़ता लिखर स्काम एवड़ो चवेता भारतीय जनता पार्टी इकड़ प्रभुत् आंध्र प्रदेश प्रभुत् केवल ఢిల్లీ రికమెండేషన్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పాడు ఢిల్లీ రికమెండేషన్ తో ఒక 3-4 కంపెనీలకు 80% అమ్మకాలను కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మొత్తం సేల్స్ అన్ని కూడా ఒక 3-4 కంపెనీలకు మాత్రమే 5 ఏళ్లలో 80% అమ్మకాలను కట్టబెట్టారు ఇవాల మా ప్రభుత్వం 20 కంపెనీలకు అందరికీ సమానంగా అమ్మకాలను ఇవ్వడం జరిగింది మరి ఎవర్ది స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ ఎవర్ది भारतीय जनता पार्टी प्रभुत् आंध्र प्रदेश में ऊरूरा बेल्ट षापल वेल बेल्ट षापल प्रजल की इंटे सारा पंपे पैस्थिल भारतीय जनता पार्टी प्रभुत् नड़पार प्रवेट दंदाल मतमी ब्रांदी अंत प्रवेट दंदा भारतीय जनता पार्टी तेलुगुदेश पार्टी नड़पी मरी बेल्ट स्कैमल बीजेपी वाले कदा आंध्र प्रदेश में बीजेपी टीडीपी कल का बेल्ट स्कैमल पात्र लेदा वाटा उदा गवर्नमेंट कदा प्रभुत्म अम्मकाल तग्गिंचां रेट्ल पेंचां आदायानी प्रभुत्वानिकी राबडि आदायानी पेंचां आदाय राबडिनी पेंचां रेवेन्यू पेरिगिंदी मा प्रभुत्वंलो सेल्स तग्गिंदी अम्मकाल तग्गिंदी मा प्रभुत्वंलो एदी बेल्ट लेदु షాపులు ప్రభుత్వంతో నడిపిస్తున్నాం ఏదన్నా దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ వస్తే ప్రజల ఆస్తిగా ప్రభుత్వానికి వస్తున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ బెల్ట్ స్కామ్ ఎవరిది ప్రైవేట్ దందాలు ఎవరి ఈ మూడు కంపెనీలతో 80% బ్రాండీ అమ్మకాలు చేయటం వల్ల లబ్ధి ఏ పార్టీ పొందింది ఢిల్లీ వాటా ఎంత ఇక్కడ వాటా ఎంత చెప్పాలి కదా నడ్డాజీ సమాధానం చెప్పండి మీరు మరి ఇప్పుడేమో రాబడంతా ఖజానాకి వెళ్ళిపోతుంది వాళ్ళప్పుడు మరి ఇన్ని కూడా స్కామ్ అంటే ఈ స్థితిలోది మీరు ఒకసారి సమాధానం చెప్పని చెప్పని అలాగైనా ల్యాండ్ స్కామ్ అంట నడ్డా మాట్లాడతాడు ల్యాండ్ స్కామ్ మీ నోటితో మీరు 2019 లో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు इवा मूसको अमरावती समर्थिस्ना आ रोज नोर तरी लैंड स्काम अमरावती अमरावती अक्रमा जरूर मेम वेल को डबूलिस्ते चंद्रबाबु नायडु हलवा तिन्न तेसा अक्कड़ अमरावती निर्माण से आ रोज माला इवा अन्नी मूसको अमरावती समर्थिस्नकाल चीकटो एम जी नड्डाजी एम जी అసలు ల్యాండ్ స్కామ్ ఏమన్నా ఉంది అంటే ఇటువంటి తప్పుడు ఆలోచన ఏదన్నా ఉంది అంటే విశాఖపట్నంలో అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం దానిలో ఉంటే ల్యాండ్ స్కామ్ దానిలో ఉంటుంది విలువైన భూమి కోసం అత్యంత విలువైనటువంటి భూమి కోసం విశాఖ ఉక్కుని పేక్కోసేటువంటి ప్రయత్నం చేయటం ఇవన్న ఉంటే గింటే ల్యాండ్ స్కామ్ తప్పుడు ఆలోచన దాంట్లో ఉంటది అది కదా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తప్పుడు ఆలోచనతో ల్యాండ్ స్కామ్ ఏమన్నా చేయబోతున్నదంటే అది కదా విశాఖ ఉక్కు పేక్కోసి ఆ భూమి మీద కన్నేయటం కదా ల్యాండ్ స్కామ్ అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తాడు హిందీలో చెప్తావా తెలుగులో చెప్తావా ఇన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎవడో తప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెవులో చెప్తే అవి బట్టి బట్టి అవి చెప్పడం కాదు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఢిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి పార్లమెంట్ లో మోత మోగిస్తున్నాయి
అనేక విపక్షాలు